జగన్గారి రోజు నేను విజయవాడ నడిబడ్డులో కూర్చొని చెప్తున్నాను మీకు, మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, వేల కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతాం అంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడండి. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్క పెద్దలు సలహాలు ఇస్తారు, ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట్లాడి వీళ్ళు మాట్లాడుతూ సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం రుద్దేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి, ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు. తమిళులకు చెప్పారు, కన్నడలకు చెప్పారు, ఆంధ్రులకు చెప్పారు. ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడు దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళని ఉటంకించారు. ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్లో. ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఇది మన 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 కల్చర్. ఇది దీనికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు, వెంకయ్య గారు మాట్లాడారు, లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి మీరు కూర్చొని అందరినీ ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు. ఈరోజు జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ నుంచి, స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు. మీ కోపాలు తాపాలు పెట్టుకోండి, దానికి అది వ్యక్తిగతం అది, కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు. మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు తెలియక చేస్తున్నారని అనుకోవట్లేదు నేను, మీరు తెలిసే చేస్తున్నారు. అది దయచేసి సరిదిద్దుకోండి. ఉపరాష్ట్రపతి గారు ఒక మాట మాట్లాడేది మీ గురించి మాట్లాడేది, అది విధానం సరికాదని మాట్లాడితే మీరు ఏం చెప్పాలి కూర్చోబెట్టి? కనీసం మీరు ఆయన ఒక అధికార ఆ స్థాయి హోదా ప్రోటోకాల్స్ కూడా మీరు గౌరవం ఇవ్వరా? మీరు ఆ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అలా మాట్లాడచ్చా? మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడి మేము ఎన్ని మాట్లాడగలమండి? మీరు ఊహించుకోగలరా అసలు? మీరు ఎన్ని మాట్లాడదాం రోజు అసలు మీరు తలెత్తుకోలేకుండా మాట్లాడగలం? అంత 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 వాగ్దాడితో మాట్లాడగలం గుర్తుపెట్టుకోండి, ఇంత బలంగా మాట. కానీ మాకేంటంటే వ్యవహారం నడిచడం మాకు ఇష్టం లేదు, మాకు ప్రజా సమస్యల మీద మా దృష్టి. మీరు పని చేయించేలాగా మీ దృష్టికి తీసుకొస్తాం మేము, అసెంబ్లీలో లేం మేము, దృష్టిలో పెట్టుకోండి.